చేసుకుంటుంది. అదే విధంగా ఆనాడు పేదలకు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తే ఇయాల నిర్వీర్యం చేసి పేదలను దెబ్బతీసిండు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని ఉచిత వైద్యం కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా కొప్పుల రాజగారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఆనాడు ఆలబిడ్డలు కట్టెల పొయ్యితోని గొట్టం పెట్టి ఊది ఊది ఆ పొగ గుండెలకు కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి సోనియమ్మ నేతృత్వంలో దీపం పథకం తెచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చి 400కే సిలిండర్ ఇచ్చాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేసి 1250 రూపాయల సిలిండర్ చేశాడు. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు సోనియమ్మ మాట చెప్పమని చెప్పింది మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో. ఆడబిడ్డలకు మీ ఇంటి దగ్గరనే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థి నిరుద్యోగ యువకులు. ఇవాళ రాష్ట్రంలో మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తరగతి పరీక్ష పేపర్లు దిద్దలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయింది. అందుకే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడతారు, వారికి మీరందరూ నిటారుగా నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మల్లికార్జున్ ఖర్గే గారు ఇప్పుడు మాట్లాడతారు, మిత్రులందరూ కూడా సావధానంగా విని వారికి సాదరంగా స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. బాకీ హో గయా బచ్చోకి పఢాయి పర్ ఔర్ మోహతాజ్ హో గయా ఆద్మీ ఫిర్ సే పాయి పాయి పర్ సమజ్ మే నహీ ఆతా కి మై. It's much for इस मंच पर पधारे हुए महाराष्ट्र के बड़े सीनियर नेता और